రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారో లేదో కానీ రాజకీయాల్లోకి వస్తారు అన్న వార్త వినగానే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపట్టం మొదలుపెట్టారు. రజనీపై డైరెక్టర్ భారతీరాజ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అంటేనే తమిళనాడు ఉలికిలికి పడుతుంది, తమిళుడవే కానప్పుడు ఇక్కడలా పోటీ చేస్తావంటూ కాలీవుడ్లో తోటి నటులే అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో కూడా రజనీపై విమర్శలు గురిపించారు. తాజాపై కాలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీరాజ కూడా రజనీపై విమర్శలు గుప్పించారు. విమర్శలకే కన్నా బూతులు వాడాడంటే మంచిది, ఎందుకంటే రజనీపై ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి. మరి దిగజారిపోయి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు భారతీరాజ. ఫిల్మ్ డైరెక్టర్లు చెన్నైలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్న మాటలకు అక్కడికి వచ్చిన వారంతా నిశ్చేష్టులయ్యారు. వాస్తవానికి మే 17 మెరీనా బీచ్లో ఈలం వార్ బాధితులకు నివాళిగా సంస్కరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను భగ్నం చేసిన పోలీసులు ఈ ఉద్యమానికి ఆజ్యుడైన తిరుమురుగన్ గాంధీని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసినందుకు గాను పోలీసులపై మండిపడిన భారతీరాజ రజనీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళులు కాని వారు తమపై పెత్తనం చేయాలని చూస్తున్నారన్నారు భారతీరాజ. తమిళకు మంచి నేతలు లేరని వారు అంటున్నారు, తద్వారా వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. సరే, మా తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం, మరి మీరొచ్చి ఏం చేస్తారు? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి అవ్వటానికి నువ్వెవరు? ఏ విషయంలో నేను నా భాగం అడగొచ్చు, కానీ నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాను అంటూ నీచమైన కామెంట్ చేశారు భారతీరాజ. ఆయన అలా అనేసరికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కి గురై మినకుండిపోయారు. విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ మరీ ఇంత నీచంగా మాట్లాడటం ఏంటంటూ కాలీవుడ్ వర్గాలు కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. మరి భారతీరాజ అంత ఆలోచన లేకుండా ఎలా మాట్లాడారో మరి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.